నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. బీజేపీ హైకమాండ్ రానున్న లోక్సభ ఎన్నికల కోసం అభ్యర్థులను ప్రకటించింది. మొదటి లిస్టులో తన పేరు లేకపోవడంతో పార్టీ అగ్రనేతలే అడ్డుపడ్డారని బీజేపీ ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు మండిపడ్డారు. నా బలం బలగం కావాలనుకుంటే పార్టీ టికెట్ ఇస్తుంది అని అన్నారు. కొమ్మపై ఆధారపడే పక్షిని కాదు నేను, రెక్కల మీద ఆధారపడిన పక్షిని. నేను స్వతహాగా ఎగరగలను. టికెట్ రాకపోతే నా దారి నేను చూసుకుంటాను. ఆదిలాబాద్ పార్లమెంటు సీటు నాదే, గెలిచేది కూడా నేనే. పార్టీ ఏదనేది అధిష్టానం ఆలోచించుకోవాలి అని సంచలన కామెంట్స్ చేశారు. 2019లో టికెట్ ఇస్తా అంటే పారిపోయిన నేతలే టికెట్ కోసం ఇప్పుడు పోటీ పడుతున్నారు. ఏ బలం లేని సమయంలో నా సొంత బలంతో బీజేపీకి జెడ్పీటీసీలను, ఎంపీపీలను, చివరికి 4 MLAలను గెలిపించాను. 2 లిస్టులో నాకు టికెట్ వస్తుందని భావిస్తున్నాను. అయినా ఎవరి మీద ఆధారపడే నేతను నేను కాదు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.